తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చిత్రపటానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతుల కష్టాలను పూర్తిగా తొలగించడం కోసం కొత్త రెవెన్యూ చట్టం తీసుకుని రావడం రైతులపై ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఉన్న ప్రేమకు నిదర్శనమని, ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, మున్సిపల్ కౌన్సిలర్లు బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి సురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేణు మాధవ్ గారు, భీమా గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.